సుబ్బారావు గారు వెల్కమ్ వెల్కమ్ మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి ఈ జాకెట్ చక్కగా కుట్టాలి ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కత్తుకునేటట్టుగా ఉండాలండి ఒరే కాజా కొలతలు రాసుకోరా చెప్పండి గురు 40-32 40-32 అదేంటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు అదే నా స్పెషాలిటీ కొలవకుండానే కొలతలు చెప్పేయగలను అవును గుడ్డని తెచ్చారు 60 సెంటీమీటర్లు 60 జాకెట్గా జేబురు మాలక అమ్మా మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతికి కావాలి ఎందుకు గుడ్డ కాజేస్తానిక మీటరం బాతికి అక్కర్లేదు మా పిన్ని కూతురికి 60 సెంటీమీటర్లే సరిపోద్ది అమ్మా అది ఆవిడ అదృష్టం ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది మరో 60 పంపండి సరేలే 5 ఇవ్వు నేనే తీసుకెళ్తా అందరూ జాగ్రత్తగా వినండి వీడిన ఆత్మీయుడు ఇక్కడే ఉంటాడు ఏం కావాలన్నా వెంటనే తెచ్చేయాలి తెలిసిందా అలాగే గురు రే కత్రి సామాన్లు పెట్టరా సార్ ఏ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా మంచి బోన వీడ ఇప్పిస్తావా అలాగే సార్ ఏడు వీడు అదేరా మన స్పెషాలిటీ గొప్ప ట్రైనింగ్ ఇచ్చారా మరేమనుకున్నావు ఇది మన వ్యాపారపురం ఇక అంతఃపురానికి పోదాం పద అంతఃపురం లాభం లేదురా అట్టగనయ్య ఎట్టగో బయలుదేరం కదా వెళ్ళొచ్చేద్దాం బాబు ఓ పని అయిపోయినట్టుంటుంది నీ పని అయిపోతుందని చూస్తున్నావు అసలు పని నీకా నాకా పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా నా బాధ నీకేం జరుగుతుంది పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది ఏమిటి అలాగే ఆకాశం ఎంత చూస్తానే ఉంటారా ముందు నా పని అయ్యేటట్టు చూడు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకునుండు అడవుల్లో అరేబియా సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా అదేమిటి బాబు అంత పాపం నేనేం చేశాను ఏమీ చేయలేకపోయావు అదే నువ్వు చేసిన పాపం నా కడుపు కదిలింత లేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా ఏమిటండి 4 పొట్లాలు ఇచ్చాను కదండి ఇచ్చావు 4 పొట్లాలు 1 పొట్లం వేసుకున్నాను 2వది వేసుకున్నాను 3వది వేసుకున్నాను 4వది వేసుకున్నాను అదేమిటి బాబు 1 పొట్లం వేసుకుంటే చాలు సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి దులపలేదే మరి ఇదిగో సాయంకాలం లాగా నా పని జరిపించేవా సరే సరే లేకపోతే అమ్మమ్మా అలా చెప్పించకండి మీ కడుపు కథ లేదని నా కడుపు కొట్టకండి సాయంకాలం లాగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది వస్తానండి రండి బాబు కాసేపు హాల్లో కూర్చున్నాం ఏమిటా ఎదవరపు అలా భయపెడితే పని జరుగుతుందనా అబ్బాయి నేను కదా లోపలేదో కుక్క కుక్క కాదండి మరి నాగులు ఆ కర్రలా పట్టరా బాబు అసలు ఏం జరిగిందంటే రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రి మామ ఆలు తాళాలు తీసుకెళ్ళిపోయాడు తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు ఆ తర్వాత ఏం జరిగిందిరా ఏం కాలేదు బాబు శరీరంలో నిద్రపోయాం ఏం కాలేదు ఏది అసలు ఏం కాలేదు ఎందుకు పనికి వస్తారా మీరు చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్ర ఎలా పట్టిందిరా మొద్దేదమా ఏ శీతల నిన్ను మీ బాబు ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నాడా వద్దా పరీక్షలు తప్పాడు కొద్దిగా జాగ్రత్తగా ఆడుకోండా ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు అన్ని దగ్గర నుంచి చూసుకుంటాను నేను అండ్ నమస్కారం అండి కొత్తపీడి గారు నువ్వు నా పేరు హనుమంతులండి కమిటీ చైర్మన్ గారు రికమెండేషన్ క్యాండిడేట్ ని
అవటానికి పీడి చేస్తుండే పెద్ద పనులేం చేయనండి. మరి ఏం చేస్తుంటావు? నెల నెల టెన్షన్ గా జీతం తీసుకుంటానండి. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ సంబంధించింది ఏమైనా పరిచయం ఉంటే చేస్తుంటానండి. అంతేనా? అంతేనా అంటే అప్పుడప్పుడు మూడ్స్ ఉన్నప్పుడు బాల్స్ అందిస్తుంటానండి. అవును, ఇప్పుడు ఇంత డీటెయిల్స్ మీకు అవసరం? ఓహో, వెళ్ళి తీసుకురా. అదేంటి బాబు అందరు అన్నారు? ఇది ఒట్టి శాంపిలే, వెళ్ళి తీసుకురా. శాంపిల్ ఎలా ఉందంటే ఇంకా ఒరిజినల్ వెళ్ళదంటావా బాబు నువ్వు? అయ్య బాబు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, ఏమిటిది? మోడర్న్ రాజరా? మోటరోలా పేజర్ సార్. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? సెలవులు పెట్టుకోవడానికి ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్స్ ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాజర్స్ సెల్స్ లేవు పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాజర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. బీ నోట్ తోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది, ఎప్పుడు పోతుందో ఏమో సార్. కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళన్న హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే ఓకే, కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్! ఏంటిది కనపడ్డావలా కత్తి? ఇప్పుడు తిట్టేశావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనపడ్డవలా గన్? భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గన్ తీస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆరుట్లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీసావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు, కదలకో. వద్దు సార్, నా మాట వినండి, జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతా. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. కమాన్ మై డార్లింగ్, చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్ అయ్యావా? యా, ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ ఒకటి కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నిన్ను, నేను, నన్ను, నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. జస్ట్ ఎ మినిట్. ఓ, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యూజ్ మీ. ఇక్కడ? ఓహో, మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూమ్లు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలు ఎక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది, వెళ్ళండి. జాగ్రత్త. ఏంటో అలా చూస్తున్నాం? నాకు అది కావాలి. ఏది? అదే. అదంటే ఏది? అది అదే. రూమ్కి వెళ్ళకేస్తారులే, పిల్లడు కదా. అదండి. రండి.